Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొట్టమొదటిది 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో మరియు సమిట్ 2019 న్యూఢిల్లీలో జరిగింది. ఎన్నవ ఎడిషన్ ఇది? 4వ ఎడిషన్. 4వ ఇండియా ఏషియన్, ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, తెలుగులో ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య. 4వ ఇండియా ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఎక్స్పో మరియు సమిట్ 2019 మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు నిర్వహించడం జరిగింది. సో దీని మీద మనల్ని క్వశ్చన్స్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో మరియు సమిట్ 2019 ఎక్కడ నిర్వహించారు? దీన్ని మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో నిర్వహించారు. అలాగే దీంట్లో దీని మీద మనల్ని ఇంకో విధంగా కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో అదేమిటంటే, భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు నిర్వహించిన ఇండియా ఏషియన్ ఎక్స్పో మరియు సమ్మిట్ ఎన్నవ ఎడిషన్? ఇది 4వ ఎడిషన్. సో ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. ఇది 4వ ఎడిషన్, దీన్ని ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీన్ని నిర్వహించింది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 4వ ఇండియా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఎక్స్పో అండ్ సమిట్ 2019 ఏదైతే ఉందో, ఇది మన భారతదేశం యొక్క పాపులర్ యాక్టిస్ట్ పాలసీలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. మన భారతదేశం ఇంతకుముందు లుకిస్ట్ పాలసీని ఫాలో అయ్యేది, ఇప్పుడు 2014 సంవత్సరం నుంచి మనం యాక్టిస్ట్ పాలసీని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఈ యాక్టిస్ట్ పాలసీ అనేది ఈ లుకిస్ట్ పాలసీకి అప్గ్రేడెడ్ వర్షన్గా మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ లుకిస్ట్ పాలసీని 1993 సంవత్సరంలో మన భారతదేశం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. లుకిస్ట్ పాలసీ అంటే మన భారతదేశం ఏదైతే ఉందో, మన భారతదేశం స్టాండర్డ్ టైం తీసుకుంటే 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్. సో ఇక్కడ నుంచి ఇటు ఈస్ట్ సైడ్ ఉన్నాయన్నీ ఈస్టర్న్ కంట్రీస్, వెస్ట్ సైడ్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీస్, రైట్? సో ఈ లుకిస్ట్ పాలసీ ఏదైతే ఉందో, దీన్ని 1993 సంవత్సరంలో మన భారతదేశానికి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఎకనామిక్ రిలేషన్షిప్స్ పెంచుకోవడం కోసంగా మన భారతదేశం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఈ మయన్మార్లోని నేపిటాలో జరిగిన 12వ ఏషియన్ ఇండియా సమిట్ ఏదైతే ఉందో దీంట్లో, అలాగే 9th ఈస్ట్ ఏషియా సమిట్లో భాగంగా యాక్టిస్ట్ పాలసీని ప్రకటించడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. లుకిస్ట్ పాలసీకి అలాగే యాక్టిస్ట్ పాలసీకి డిఫరెన్సెస్ ఏంటి? సో డిఫరెన్సెస్ అంటే ఏంటంటే, ఈ లుకిస్ట్ పాలసీని మనం తీసుకుంటే, ఈ లుకిస్ట్ పాలసీలో ఈ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశం, అది కేవలం ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్తో మాత్రమే ఫాలో అవ్వడం జరుగుతుంది. కానీ యాక్టిస్ట్ పాలసీ తీసుకున్నామంటే, యాక్టిస్ట్ పాలసీ అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్, అలాగే ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్, సో మొత్తం ఇక్కడ ఉన్న కంట్రీస్ అన్నిటితో మన భారతదేశం ఎకనామిక్ రిలేషన్షిప్స్ని, ఎకనామిక్ ఇంట్రెస్ట్ని, అలాగే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ని కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ యాక్టిస్ట్ పాలసీకి అలాగే లుకిస్ట్ పాలసీకి డిఫరెన్స్. లుకిస్ట్ పాలసీని 1993 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఈ లుకిస్ట్ పాలసీకి అప్గ్రేడెడ్ వర్షన్గా యాక్టిస్ట్ పాలసీని 2014 నవంబర్లో మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఈ 2019 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు మన భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో మరియు సమ్మిట్ కూడా ఈ యాక్టిస్ట్ పాలసీలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. యాక్టిస్ట్ పాలసీకి లుకిస్ట్ పాలసీకి డిఫరెన్స్ ఏంటి? లుకిస్ట్ పాలసీలో కేవలం ఈ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే మన భారతదేశం ఎకనామిక్ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వడం జరుగుతుంది లుకిస్ట్ పాలసీలో, రైట్? సో యాక్టిస్ట్ పాలసీ తీసుకున్నామంటే, ఈ యాక్టిస్ట్ పాలసీలో మన భారతదేశం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్తో, అలాగే ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్తో రెండింటితో కూడా ఎకనామిక్ ఇంట్రెస్ట్ని, అలాగే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ని కూడా ఫాలో అవ్వడం జరిగింది. సో ఇది ఈ రెండింటికి మధ్య మేజర్ డిఫరెన్స్. లుకిస్ట్ పాలసీని భారతదేశం ఎప్పుడు ప్రారంభించింది? 1993 సంవత్సరంలో ప్రారంభించింది. ఆ తర్వాత దీనికి అప్గ్రేడెడ్ వర్షన్గా యాక్టిస్ట్ పాలసీని భారతదేశం ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది? 2014 నవంబర్ నుంచి ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2019 న్యూఢిల్లీలో నిర్వహించిన 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో మరియు సమ్మిట్ని ఎవరు నిర్వహించారు? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దీని గురించి మనం చూసినట్లయితే, సో ఇది ఇక్కడ మ్యాప్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఇండియా యొక్క స్టాండర్డ్ టైం ఈ విధంగా ఉంటుంది, 82.5, రైట్? సో దీనికి ఇటువైపున ఉన్న ఈ కంట్రీస్ మొత్తం కూడా ఇవన్నీ ఈస్టర్న్ కంట్రీస్, ఈస్ట్ ఏషియా కంట్రీస్,
అలాగే ఈస్టర్న్ కంట్రీస్. సో వీటితో ఇప్పుడు ప్రస్తుతం మనం భారతదేశం యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి దీన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇటువైపు ఉన్న ఇవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్, మన భారతదేశానికి వెస్టర్న్ కంట్రీస్. సో ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని 1927 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది. ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి సందీప్ సోమాని. ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? సందీప్ సోమాని. దీని యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్. ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి దిలీప్ చెన్నాయ్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? సందీప్ సోమాని. దీని యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్. దీని యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ దిలీప్ చెన్నాయ్. అలాగే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సో తెలుగులో వచ్చేసి ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య. ఈ ఆగ్నేయాసియాలో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాల మధ్య పరస్పర ఆర్థిక, రాజకీయ అలాగే వైజ్ఞానిక వాణిజ్య సహకారం ఏర్పాటు చేయడం కోసంగా ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1967 సంవత్సరంలోన ఆగస్టులో, ఈ ఆగస్టు 8న ఈ థాయిలాండ్లోని బ్యాంకాక్లో దీన్ని మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క థీమ్, దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఒకే దృష్టి, ఒకే ఏకత్వం, ఒకే సమాజం అనేది దీని యొక్క థీమ్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇండోనేషియాలోని జకర్తాలో ఉంటుంది. దీని యొక్క ప్రారంభంలో చూసినట్లయితే మనం అంటే 1967 ఆగస్టు 8న థాయిలాండ్లోని బ్యాంకాక్లో దీన్ని స్థాపించినప్పుడు దీనిలో సభ్య దేశాల సంఖ్య 5గా ఉండేది. సో ఆ తర్వాత ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ఆగ్నేయాసియా దేశాలు సభ్య దేశాల సంఖ్య 10కి చేరడం జరిగింది. ప్రస్తుతం దీంట్లో 10 సభ్య దేశాలు ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 10 సభ్య దేశాల్లో మన భారతదేశం లేదు, అంటే ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో మన భారతదేశం అనేది సభ్య దేశం కాదు. ప్రస్తుతం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉన్న 10 సభ్య దేశాలు వచ్చేసి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ఈ 10 దేశాలు కూడా ప్రస్తుతం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో భాగంగా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఏషియన్ సభ్య దేశాలు 1976 నుంచి 2007 వరకు కనుక మనం చూసినట్లయితే వీటి యొక్క వివిధ సభ్య దేశాల్లో వార్షిక సదస్సుల్ని నిర్వహించడం జరిగింది. అంటే ఒక సంవత్సరానికి ఒక సదస్సుని ఇవి నిర్వహించాయి. ఆ తర్వాత 2007 సంవత్సరం నుంచి ఈ సదస్సుల్ని సంవత్సరానికి 2 సార్లు ఇవి నిర్వహించడం జరుగుతుంది. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈ దేశాలు స్వేచ్ఛ అలాగే వాణిజ్య వ్యాపారాల కోసం, ఈ 10 సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో వీటి మధ్య స్వేచ్ఛ మరియు వాణిజ్య వ్యాపారాల కోసం 1992 సంవత్సరంలో ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పేసి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఈ ఏషియన్ కూటమి అలాగే మన భారతదేశానికి రెండింటికి మధ్య 1992 సంవత్సరంలో చర్చా భాగస్వాములుగా అంగీకారం కుదరడం జరిగింది. చర్చా భాగస్వాములుగా. సో ఆ తర్వాత 1996 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి చర్చల భాగస్వామిగా మన భారతదేశం ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో చేరడం జరిగింది. భారతదేశం మొట్టమొదటిసారిగా 1996 సంవత్సరం జూలైలో ఈ ఇండోనేషియా యొక్క రాజధాని అయిన జకర్తాలో జరిగిన ఏషియన్ సమావేశం ఏదైతే ఉందో దీంట్లో చర్చల భాగస్వామిగా, ఇంగ్లీష్లో డైలాగ్ పార్ట్నర్గా మన భారతదేశం మొట్టమొదటిసారిగా హాజరవ్వడం జరిగింది. అంటే మన భారతదేశం ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో సభ్య దేశం కాదు, మన భారతదేశం ఈ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్యలో చర్చల భాగస్వామి, డైలాగ్ పార్ట్నర్ మాత్రమే. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1967 ఆగస్టు 8న దీన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 8వ తేదీన ఆసియాన్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ ఆసియాన్ యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి లిమ్జోక్ హోయ్. మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే ఈ ఆసియాన్ యొక్క సమావేశం ఇండోనేషియా యొక్క రాజధాని అయిన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో 1976 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా మనం చూసినట్లయితే 2018 సంవత్సరంలో, ఇప్పుడు 2007 సంవత్సరం నుంచి సంవత్సరానికి 2 సార్లు ఈ ఏషియన్ సమావేశాలని నిర్వహిస్తున్నారు కాబట్టి, సో 2018 సంవత్సరంలో 2 సార్లు నిర్వహించడం జరిగింది. సో ఈ 2018 సంవత్సరంలో ఏప్రిల్లో ఒకసారి అలాగే ఆ తర్వాత నవంబర్లో ఒకసారి, 2 సార్లు కూడా ఇండోనేషియాలో వీటిని నిర్వహించడం జరిగింది. ఇది 32, 33 ఏషియన్ సమావేశాలు. ఆ తర్వాత 34, 35 ఏషియన్ సమావేశాలు 2019 సంవత్సరంలో ఏప్రిల్లో ఒకటి అలాగే నవంబర్లో మరొకటి ఈ థాయిలాండ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్.
అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1967 ఆగస్ట్ 8న స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇండోనేషియాలోని జకర్తాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? లిమ్ జోక్ హోయ్. దీంట్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య ఎంత? 10. సో ఆ 10 సభ్యదేశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన భారతదేశం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో సభ్యదేశమా? కాదు. మన భారతదేశం యొక్క స్థాయి ఏంటి దీంట్లో? మన భారతదేశం చర్చల భాగస్వామి, డైలాగ్ పార్ట్నర్గా మాత్రమే దీంట్లో హాజరవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాప్లో ఉన్నవి ఈ 10 కూడా దీని యొక్క ప్రస్తుత సభ్యదేశాలు. 14వ వ్యవసాయ శాస్త్రం కాంగ్రెస్ 2019 న్యూఢిల్లీలో ప్రారంభమవడం జరిగింది. 14th అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ 2019 ఎన్నవ ఎడిషన్? ఇది 14వ ఎడిషన్. ఇది ఎక్కడ ప్రారంభమైంది? మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇది ప్రారంభమవడం జరిగింది. 14th అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ 2019 ఇది ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని నిర్వహించింది వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సహకారంతో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ దీన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? శ్రీ రాధామోహన్ సింగ్. 14th అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ 2019 ఎక్కడ నిర్వహించారు? భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో నిర్వహించారు. దీన్ని ఎవరు నిర్వహించారు? ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సహకారంతో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ దీన్ని నిర్వహించడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా విచారణ అధికారిగా డీకే జైన్ని సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. ఇతను సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జి. ఇతను ఈ బీసీసీఐ యొక్క విచారణ అధికారిగా ఒంబుడ్స్మెన్గా ఇటీవల సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. ఈ ఒంబుడ్స్మెన్ అంటే ఇతని యొక్క విధులు ఏంటంటే ఈ బీసీసీఐ కానీ అలాగే రాష్ట్ర సంఘాలు కానీ ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో అవి కానీ అలాగే ఈ క్రికెట్ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మధ్య సంబంధించిన వివాదాలు ఏవైతే వస్తాయో ఈ వివాదాలని పరిష్కరించడం కోసంగా ఈ అంబుడ్స్మెన్ని నియమించడం జరుగుతుంది. సో ఈ అంబుడ్స్మెన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి సీకే ఖన్నా. బీసీసీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ప్రస్తుతం భారత క్రికెట్ ఉమెన్స్ కోచ్ వచ్చేసి డబ్ల్యువి రామన్. ప్రస్తుతం భారత క్రికెట్ టీం యొక్క మెన్స్ కోచ్ వచ్చేసి రవిశాస్త్రి. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి బహుమతి 2018 అందుకున్న నరేంద్ర మోడీ. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఈ సౌత్ కొరియా యొక్క అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతిష్టాత్మకమైన సియోల్ శాంతి బహుమతి 2018 మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీకి అందజేయడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సియోల్ శాంతి బహుమతి 2018 యొక్క గ్రహీత ఎవరు? నరేంద్ర మోడీ. ఈ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు మన భారతదేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సియోల్ శాంతి బహుమతి 2018 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దీన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే అంతర్జాతీయ సహకారం మరియు ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇతను చేసిన సహకారం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఆ కృషికి గాను ఈ అవార్డుని ఇతనికి అందజేయడం జరిగింది. దీని కింద $2,00,000 నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. సియోల్ శాంతి బహుమతిని ఎవరైతే గెలుచుకుంటారో వారికి నగదు బహుమతిగా $2,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ సియోల్ శాంతి బహుమతి పొందిన 14వ వ్యక్తిగా నరేంద్ర మోడీ ఇప్పుడు నిలవడం జరిగింది. సియోల్ శాంతి బహుమతి పొందిన 14వ వ్యక్తి నరేంద్ర మోడీ. పూర్వగ్రహీతలు మనం చూసినట్లయితే మాజీ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ కోఫీ అనాన్, అలాగే జర్మన్ యొక్క ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అలాగే ప్రఖ్యాత అంతర్జాతీయ రిలీఫ్ సంస్థలు డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ కానీ అలాగే ఆక్స్ఫామ్ కానీ ఇలాంటి సంస్థలు ఈ సియోల్ శాంతి బహుమతిని గెలుచుకుని ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 2018 గాను ఈ సియోల్ శాంతి బహుమతిని అందించడం జరిగింది. సో ఇంతకుముందు గ్రహీతలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా 1990 దీన్ని స్పెయిన్ దేశానికి చెందిన జువాన్ ఆంటోనియో సమరంచ్ గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇటీవల రీసెంట్గా వచ్చేసి 2018 మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అవార్డుని పొందడం జరిగింది. సో ఇప్పటి వరకు 14 ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. 14వ వ్యక్తి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సియోల్ శాంతి బహుమతి దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1990 దీన్ని స్థాపించడం జరిగింది. సో దీన్ని ఎందుకు స్థాపించారంటే యాక్చువల్గా ఈ సౌత్ కొరియాలోని సియోల్లో జరిగిన 24వ వేసవి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి 1988 సంవత్సరంలో ఇక్కడ జరిగాయి. సో ఈ ఒలింపిక్స్ యొక్క విజయానికి జ్ఞాపికగా ఈ సియోల్ శాంతి బహుమతిని అక్కడ 1990 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సౌత్ కొరియాకి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇతను ఈ అవార్డుని పొందడం జరిగింది, అందుకోవడం జరిగింది. అలాగే మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం కొరియా స్టార్టప్ హబ్ని కూడా ఈ సియోల్లో ప్రారంభించడం జరిగింది. అలాగే యోనిషి విశ్వవిద్యాలయం యొక్క సియోల్ క్యాంపస్లో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ పతాకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, వీటిని మల్టిపుల్ చాయిస్లో మనల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల సౌత్ కొరియాకి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది ఫిబ్రవరి 2019. అయితే దీనికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరి అయినవి గుర్తించండి లేదా సరికానివి గుర్తించండి అని మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మొదటిగా ఆప్షన్ మనం చూసినట్లయితే సియోల్ శాంతి బహుమతిని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సౌత్ కొరియా పర్యటన వెళ్ళినప్పుడు అందుకోవడం జరిగింది. సో ఇది మొదటి ఆప్షన్. సో తర్వాత మనం చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం కొరియా స్టార్టప్ హబ్ని సియోల్లో ప్రారంభించారు. ఆ తర్వాత యోనిషి విశ్వవిద్యాలయం యొక్క సియోల్ క్యాంపస్లో ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ పతాకాన్ని ఆవిష్కరించలేదు. సో ఈ విధంగా మనల్ని అడిగి వీటిలో సరైనవి గుర్తించమనొచ్చు. సో ఈ విధంగా మనం వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం స్టేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. ఆల్ ఇండియా రేడియో యొక్క ఎఫ్ఎం స్టేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో మన భారతదేశం యొక్క ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్ 2019 న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్ 2019 మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇటీవల ప్రారంభమవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్ 2019 ఎక్కడ జరిగింది? భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇది జరిగింది. నాగాలాండ్ యొక్క మొట్టమొదటి లోకాయుక్తగా జస్టిస్ ఉమానాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం. నాగాలాండ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్తగా జస్టిస్ ఉమానాథ్ సింగ్ చేత ఈ నాగాలాండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ అయిన పద్మనాభ ఆచార్య ఇటీవల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. జస్టిస్ ఉమానాథ్ సింగ్ ఇతను ఈ నాగాలాండ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్తగా ఇటీవల నియమించబడడం జరిగింది. ఇతను ఇంతకుముందు ఈ మేఘాలయ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నాగాలాండ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్తగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు. ఇతని యొక్క పేరు వచ్చేసి జస్టిస్ ఉమానాథ్ సింగ్. ఇతను ఇంతకుముందు ఈ మేఘాలయ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. అలాగే లోక్పాల్ లోకాయుక్త అంటే ఏమిటి? సో ఈ లోక్పాల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఉన్నత స్థాయి రాజకీయ నాయకుల్ని కానీ అలాగే పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉంటారో వీరిని కానీ వీళ్ళ యొక్క అవినీతి కార్యకలాపాలపైన విచారణ చేయడం కోసంగా ఈ లోక్పాల్ని సెంట్రల్లో అలాగే వేరువేరు రాష్ట్రాల్లో అయితే లోకాయుక్తాల్ని నియమించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఈ నాగాలాండ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్తగా జస్టిస్ ఉమానాథ్ సింగ్ని ఇటీవల నియమించడం జరిగింది. సో ఇతని చేత ఈ నాగాలాండ్ రాష్ట్రం యొక్క గవర్నర్ పద్మనాభ ఆచార్య ఇటీవల ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఇక్కడ ఈ లోకాయుక్త కనుక మనం చూసినట్లయితే లోకాయుక్త చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా మన భారతదేశంలో ఒడిశా రాష్ట్రం నిలవడం జరిగింది. ఒడిశా రాష్ట్రం 1970 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ లోకాయుక్త చట్టం తీసుకురావడం జరిగింది. కానీ 1983 సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చింది. ఈ లోకాయుక్త వ్యవస్థని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి అమల్లోకి తెచ్చిన రాష్ట్రం అంటే మహారాష్ట్రగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఒడిశా వచ్చేసి మొట్టమొదటిసారిగా దీన్ని ఈ చట్టం చేసింది 1970, కానీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది 1983. కానీ ఈ మహారాష్ట్ర వచ్చేసి ఈ చట్టాన్ని చేసి దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంవత్సరం 1971. కాబట్టి లోకాయుక్త వ్యవస్థని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి అమల్లోకి తెచ్చిన రాష్ట్రం అంటే మహారాష్ట్రగా మనం చెప్పుకోవచ్చు. లోకాయుక్త చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం అంటే ఒడిశా రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ఈ లోకాయుక్త వ్యవస్థని 1983 నవంబర్ 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్త వచ్చేసి ఆవుల సాంబశివరావు. ఈ లోకాయుక్తని రాష్ట్ర గవర్నర్ హైకోర్టు న్యాయమూర్తిని సంప్రదించి ఆ తర్వాత నియమించడం జరుగుతుంది. లోకాయుక్తని ఎవరు నియమిస్తారో ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి అతని దగ్గర సలహా తీసుకొని ఆ తర్వాత నియమించడం జరుగుతుంది. ఈ లోకాయుక్త ఎవరైతే ఉంటారో, నియమించబడిన లోకాయుక్త, వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. లోక్పాల్ వచ్చేసి సెంట్రల్లో అంటే సెంట్రల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వీళ్ళ యొక్క అవినీతి కార్యకలాపాలపైన ఈ లోక్పాల్ అనేది
విచారణ చేయడం జరుగుతుంది. లోకాయుక్త అంటే స్టేట్ లెవెల్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అలాగే స్టేట్ లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ వీళ్ళ యొక్క అవినీతి మీద వీళ్ళ యొక్క అవినీతి కార్యకలాపాలపైన విచారణ చేయడం జరుగుతుంది. సో దీనికోసంగా మన భారతదేశంలో లోక్పాల్ లోకాయుక్తాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ లోక్పాల్కి లోక్పాల్లో కూడా ఏర్పాటు చేయడం కోసంగా సెంట్రల్లో కూడా దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నాగాలాండ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్తగా జస్టిస్ ఉమానాథ్ సింగ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకాయుక్త ఎవరు? ఆవుల సాంబశివరావు. నాగాలాండ్ రాష్ట్రం యొక్క రాజధాని కోహిమా. నాగాలాండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నిఫ్యూ రియూ. నాగాలాండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి పద్మనాభ ఆచార్య. లోకాయుక్తని ఎవరు నియమిస్తారు? లోకాయుక్తని ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించడం జరుగుతుంది. లోకాయుక్త యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. లోక్పాల్ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? భారతదేశంలో ఉన్న ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు పార్లమెంటు సభ్యుల అవినీతి కార్యకలాపాలపైన విచారణ చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. కాట్మాండ్లో ప్రారంభమైన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. నేపాల్ యొక్క రాజధాని అయిన కాట్మాండ్లో ఇటీవల ఫిబ్రవరి 19వ తేదీన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభమవడం జరిగింది. ఈ నేపాల్ రాష్ట్రం యొక్క సంస్కృతి పర్యాటక రంగం పౌర విమానయాన శాఖ మంత్రి అయిన రవీంద్ర ఆధారి అలాగే నేపాల్కి మన భారత రాయబారి అయిన మంజీవ్ సింగ్ పూరి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 21 వరకు మొత్తం 30 రోజుల పాటు ఈ కాట్మాండు అలాగే నేపాల్ యొక్క ఇతర ప్రధాన నగరాల్లో నిర్వహించడం జరుగుతుంది. కాట్మాండ్లో ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమవడం జరిగింది. నేపాల్కి ప్రస్తుత భారత రాయబారి ఎవరు? మంజీవ్ సింగ్ పూరి. సో చాలా ఇంపార్టెంట్. చెన్నైలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో 15.2 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఈ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో 17.2 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహాన్ని మన భారతదేశం యొక్క ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. భారత్ హిందీ ప్రచార సభలో 15.2 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహాన్ని మన భారతదేశం యొక్క ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో దీని మీద మనల్ని ప్రశ్న ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉందంటే, ఇటీవల ఫిబ్రవరి 2019లో 15.2 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఎక్కడ ఆవిష్కరించాడు? చెన్నైలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఐఐటి కాన్పూర్ చైర్మన్గా రాధాకృష్ణన్ని నియమించడం జరిగింది. ఇంతకుముందు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క చైర్మన్ అయిన రాధాకృష్ణన్ని ఇటీవల ఈ ఐఐటి కాన్పూర్ యొక్క చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ ఐఐటి కాన్పూర్ యొక్క చైర్మన్గా ఇతను 3 సంవత్సరాల పాటు కొనసాగడం జరుగుతుంది. జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్టార్ లిఫ్టర్ మీరాబాయి చానుకి స్వర్ణ పథకం దక్కింది. జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల మహిళల 49 కేజీల విభాగంలో ఈమె స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది. ఈమె యొక్క పేరు మీరాబాయి చాను. ఈమె భారతదేశం యొక్క వెయిట్ లిఫ్టర్. ఇటీవల మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలోని రైల్వే ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మహిళల 49 కేజీల విభాగంలో ఈ భారతదేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పథకాన్ని పొందడం జరిగింది. హజ్ యాత్రకు భారత కోట పెంపు. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ సౌదీ అరేబియా యొక్క యువరాజు సల్మాన్ మన భారతదేశానికి అధికార పర్యటన కోసమై రావడం జరిగింది. సో ఈ పర్యటనలో భాగంగా ఈ సౌదీ అరేబియా యొక్క యువరాజు సల్మాన్తో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరపడం జరిగింది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ హజ్ యాత్రకి భారతదేశం యొక్క కోటాని పెంచుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ సౌదీ అరేబియాలో ఉన్న మన భారతదేశ ఖైదీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా 800కి పైగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశం నుంచి ఈ హజ్ యాత్రకి గరిష్టంగా 175,025 మందిని అనుమతించడం జరుగుతుంది ఈ సౌదీ అరేబియా. సో దీన్ని తాజాగా ఆ పరిమితిని మరో 25,000 పెంచడం జరిగింది. అంటే నెక్స్ట్ నుంచి వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం జనవరి నుంచే ఇది అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం జనవరి నుంచి 200,000 మంది ఈ హజ్ యాత్రకి మన భారతీయులు పోవచ్చు. సో ఈ విధంగా ఈ సల్మాన్ ఇటీవల దీనికి అనుమతించడం జరిగింది. హజ్ యాత్రకి భారత కోటాని ఫిబ్రవరి 20వ తేదీన ఈ న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అలాగే ఈ సౌదీ అరేబియా యొక్క యువరాజు సల్మాన్కి మధ్య జరిగిన ఈ చర్చల్లో భాగంగా దీన్ని 200,000కి పెంచడం జరిగింది హజ్ యాత్రకి.
రైట్. సో ఈ సౌదీ అరేబియా యొక్క రాజధాని రియాద్, సౌదీ అరేబియా యొక్క కరెన్సీ సౌదీ రియాల్, సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత రాజు వచ్చేసి సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, సౌదీ అరేబియా యొక్క ప్రస్తుత యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్. సో ఇతను ఇటీవల మన భారతదేశానికి అధికార పర్యటన కోసమై రావడం జరిగింది. సో ఈ పర్యటనలో భాగంగానే ఈ హజ్ యాత్రకి మన భారతీయుల్ని పెంచడం జరిగింది. సో ఈ కోటాని పెంచడం జరిగింది, ఈ కోటాని 175,025 నుంచి మరో 25,000 పెంచడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఈ సంవత్సరం జనవరి నుంచి మనం చూసినట్లయితే మన భారతదేశంలోంచి ఈ హజ్కి 200,000 మంది సంవత్సరానికి వెళ్ళవచ్చు. అలాగే ఈ సౌదీ అరేబియాలో జైల్లో ఉన్న మన భారతీయులు ఖైదీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 182,017 కోట్ల రూపాయలతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే ఫినాన్స్ మినిస్ట్రీ చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. దీన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. సో ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఈ తెలంగాణ రాష్ట్రం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే సెంట్రల్లో కూడా తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ తాత్కాలిక బడ్జెట్కి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది 2019-20 ఆర్థిక సంవత్సరానికి. సో దీని మధ్య డిఫరెన్సెస్ ఏంటి, తాత్కాలిక బడ్జెట్ అంటే ఏంటి, అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏమిటి? సో వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే ఈ తాత్కాలిక బడ్జెట్ కానీ అలాగే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ ఇవి షార్ట్ పీరియడ్స్కి పెట్టడం జరుగుతుంది. సో ఈ సెంటర్లో మనం చూసినట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో దానికోసంగా తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే 6 నెలల తర్వాత దీన్ని ప్రవేశపెడదామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టడం జరిగింది 2022. సో ఇక్కడ తాత్కాలిక బడ్జెట్కి ఓటాన్ అకౌంట్కి బడ్జెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ తాత్కాలిక బడ్జెట్లో రిసిప్ట్స్ ఎక్స్పెండిచరు ఏదైతే ఉంటుందో ఎక్స్పెండిచర్ని అలాగే రిసిప్ట్స్ని రెండింటిని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ తాత్కాలిక బడ్జెట్ ఈ నార్మల్ బడ్జెట్తో సహజ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్కి ఈక్వల్ అని మనం చెప్పుకోవచ్చు. కాకుండా తాత్కాలిక బడ్జెట్ అని ఎందుకంటున్నామంటే అది షార్ట్ పీరియడ్కి దాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని తాత్కాలిక బడ్జెట్ అని పిలుస్తారు. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఓన్లీ ఈ ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ మాత్రమే చూపించడం జరుగుతుంది, రిసిప్ట్స్ దీంట్లో చూపించరు. కాబట్టి దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని పిలుస్తారు. సో ఈ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎంత, 182,017 కోట్ల రూపాయలు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎంతతో ప్రవేశపెట్టారు, 182,017 కోట్ల రూపాయలతో దీన్ని 2022 శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు వచ్చేసి 10.6% నమోదైందని చెప్పేసి ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అలాగే బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇచ్చే పింఛన్ మొత్తాన్ని ప్రస్తుతం ఇచ్చిన 1,000 రూపాయల నుంచి 2,116 రూపాయలకి పెంచుతున్నట్టుగా ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. అలాగే దివ్యాంగులకు ఇచ్చే పింఛను, దివ్యాంగులకి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఇస్తున్నారు. సో దీన్ని 3,116 రూపాయలకి పెంచుతున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వృద్ధాప్య పింఛన్ని కనీస వయసు, ఈ వృద్ధాప్య పింఛను పొందాలంటే వాళ్ళు కనీసం 60 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఈ 60 సంవత్సరాలు ఇప్పుడు 57 సంవత్సరాలకి తగ్గిస్తున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్లో 12,067 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఆసరా పింఛన్ల కోసంగా 2019-20 తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎంత కేటాయించారు, 12,067 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క రెవెన్యూ వ్యయం వచ్చేసి 131,629 కోట్లు. చాలా ఇంపార్టెంట్ ఇది, తెలంగాణ రాష్ట్రం యొక్క రెవెన్యూ వ్యయం 131,629 కోట్ల రూపాయలు. అలాగే వ్యయం వచ్చేసి 32,815 కోట్ల రూపాయలు. రెవెన్యూ మిగులు వచ్చేసి 6,564 కోట్ల రూపాయలు.
ఈ ఆర్థిక లోటు అంచనా వచ్చేసి 27,749 కోట్ల రూపాయలు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 10.4% నమోదైందని చెప్పేసి ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. అలాగే 2017-18లో మొత్తం వ్యయం వచ్చేసి 143,133 కోట్ల రూపాయలు. 2017-18లో రెవెన్యూ మిగులు, తెలంగాణ రాష్ట్రం యొక్క రెవెన్యూ మిగులు 3,459 కోట్ల రూపాయలుగా ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. అలాగే 2018-19 సవరించిన అంచనా వ్యయం వచ్చేసి 161,857 కోట్ల రూపాయలు. ఇది సవరించిన అంచనా వ్యయం. అలాగే 2018-19 సవరించిన అంచనా ప్రకారంగా రెవెన్యూ మిగులు వచ్చేసి 353 కోట్ల రూపాయలు. 2019-20 సొంత రెవెన్యూ రాబడుల అంచనా వచ్చేసి 94,776 కోట్ల రూపాయలు. 2019-20 కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని అంచనా వచ్చేసి 22,835 కోట్ల రూపాయలుగా 2019-20 తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అలాగే 2019-20 ప్రగతి పద్దు వచ్చేసి 107,302 కోట్ల రూపాయలు. అలాగే నిర్వహణ పద్దు వచ్చేసి 74,715 కోట్ల రూపాయలు. 2019-20 అంచనాల్లో రెవెన్యూ మిగులు వచ్చేసి 6,564 కోట్ల రూపాయలు. అలాగే ఆర్థిక లోటు అంచనా 27,749 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 131,629 కోట్ల రూపాయలు. అలాగే మూలధన వ్యయం వచ్చేసి 32,815 కోట్ల రూపాయలు. రెవెన్యూ మిగులు వచ్చేసి 6,564 కోట్ల రూపాయలు అని చెప్పేసి 2019-20 తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అలాగే 2019-20 తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకి 1,450 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ పథకాలకి 1,450 కోట్ల రూపాయలని ప్రకటించడం జరిగింది. అలాగే నిరుద్యోగ వృద్ధి కోసం, ఈ నిరుద్యోగ వృద్ధి కోసం 1,810 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే ఉండారో వారికి ప్రతి నెల వృత్తి ఇవ్వడం కోసంగా, దీనికోసంగా 2019-20 తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎంత కేటాయించారు, 1,810 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే ఎస్సీల ప్రగతి కోసం 16,581 కోట్ల రూపాయలని, ఎస్టీల అభ్యున్నతి కోసం 9,827 కోట్ల రూపాయలని, మైనార్టీ సంక్షేమానికి 2,004 కోట్ల రూపాయలని, రైతు రుణమాఫీ కోసంగా 6,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే బియ్యం రైతుకి 2,774 కోట్ల రూపాయలు, రైతు బీమా కోసం 650 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే రైతు బంధు సాయం. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారికి 2 సీజన్స్కి, రబీ అలాగే ఇంకొక సీజన్కి, రైట్? సో ఈ రబీకి వాటికి ఈ క్రాప్స్ 2 టైమ్స్ వాళ్ళకి ఆర్థిక సాయం కోసంగా ఇంతకుముందు మనం చూసినట్లయితే ఒక్కొక్క సీజన్కి 4,000 రూపాయలు ఇస్తున్నారు. సో దాన్ని ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. సో ఇందుకోసంగా 12,000 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో తెలంగాణ కేటాయించింది. అలాగే ఎంపీసీ కార్పొరేషన్కి 1,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ శాఖకి 20,107 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే 2019-20 బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 22,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే ఈఎన్టీ దంత పరీక్షల కోసంగా 5,536 కోట్ల రూపాయలని, పంచాయతీలకి 2 ఫైనాన్స్ కమిషన్ నుంచి 3,256 కోట్ల రూపాయలని ఈ 2019-20 తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అలాగే 500 జనాభా కలిగిన గ్రామానికి 8,00,000 రూపాయలు నిధులు ఇస్తున్నట్టుగా కూడా దీంట్లో ప్రకటించడం జరిగింది. అలాగే టీఎస్ఐ పాస్, తెలంగాణ స్టేట్ ఐ పాస్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పాస్, దీని ద్వారా 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టుగా దీంట్లో ప్రకటించడం జరిగింది. అలాగే ఈ టీఎస్ఐ పాస్ ద్వారా 8,419 పరిశ్రమలకి అనుమతులు ఇచ్చినట్టుగా కూడా ఈ అకౌంట్లో, ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. అలాగే 8.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖకి 5,536 కోట్ల రూపాయలని దీంట్లో కేటాయించడం జరిగింది. అలాగే బీసీల కోసంగా 119 గురుకులాలని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ 2019-20 తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. సో ఇవి ఈ 2019-20 తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి. సో ఇవన్నీ కూడా ఒకసారి చదవండి, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా
మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vioma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vioma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.